గజం కేవలం కేవలం సెంట్ల భూమి లక్షలు మాత్రమే తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో నాలుగు వందల ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాము మరియు రైతుల పండించే పంటకు ప్రతి ఒక్క కౌల్దారు కూడా గిట్టుబాటు ధరిస్తే కింటాకు ఐదు వందల రూపాయలు గిట్టుబాటు ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అదే కాకుండా మహిళలకు వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పారు ఆ తర్వాత గృహి గృహలక్ష్మికి స్కీమ్ కింద వారికి నెలకు ఇరవై ఐదు వందలు వారి ఖాతాలో వేస్తాయని చెప్పారు అదే కాకుండా ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్వకాలం ఏదైతే ఇందిరాగాంధీ కావాలని ఎట్లయితే అభివృద్ధి అయిందో ఈనాడు రా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రభుత్వం యొక్క రాజ్యంలో కూడా ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాల ఈనాడు దాదాపు డెబ్బై ఐదు ఎనభై సీట్లు వస్తాయని చెప్పి గంటా చెప్తున్నాను నల్లగొండ జిల్లాకు వచ్చే వరకు దాదాపు ఎనిమిది సీట్లు గెలవనున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తీసుకొచ్చి డబల్ బెడ్రూమ్లు కానీ అదేవిధంగా రైతుల భరోసా కానీ అన్నీ విధాలుగా సహాయ సహకారం చేసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ముందు అందులో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలు ఆరు గ్యారంటీలు తీసుకొచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిలబడి మేమంతా ఏకమై ఓటేస్తామని చెప్పి చెప్తున్నాను నా పేరు షేక ఆకుప్ప షా తొమ్మిదారు తొమ్మిది మాట్లాడుతున్నాం ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి పాలన చాలా జరుగుతాయి పేదలకైనా నిరుద్యోగులకైనా యువతకైనా అన్ని విధాల జాబ్స్ కానీ ఇంకా వేరే వేరే రంగాలు కానీ అన్ని అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు ఏమైనా కావాల్సింది ఒకటి కాంగ్రెస్ గెలవాలి అధికారం రావాలి యువతకు మంచి అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకైనా ఇంకా పలు రంగాల్లో ఉపాధి ఇప్పుడు వ్యవసాయ రంగం ఉంది వ్యవసాయ రంగం చాలా అందుకే ఈసారి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది నా పేరు గోవర్ధన్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్కి ఒక గుడ్ వేవ్ వచ్చింది ఆ వేవే కాంగ్రెస్ను బ్రతికిస్తుంది దాదాపుగా ఎనభై స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్కు ప్రతి విషయంలో కానీ ప్రతి విషయంలో ఏ విషయం తీసుకోండి ఏది ఏమైనా ఉచితకరించి ఇచ్చింది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోతుందని తెలిసినా కూడా పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం వలన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ కాన్స్టెన్సీలో ఒక ముప్పై నుంచి నలభై వేల మెట్ల మెజార్టీతో గెలుస్తుంది అండి స్టేట్ వైజ్గా కూడా ఎనభై స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ గెలవాలని సామాన్య ప్రజల నుంచి కూడా ఎడ్యుకేటెడ్స్ ముఖ్యంగా విద్యార్థులు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని చూస్తారు వంద కొంత శాతం కాంగ్రెస్ వస్తుంది నా పేరు నాగిరెడ్డి పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇస్తే బాగుంటుంది రైతులకు గిట్టుబాటు ధర పెంచుతుండు ఐదు రూపాయలు ఇటు పది సంవత్సరాలు కూడా చేసింది ఒక్కసారి ఛాన్స్ అయితే కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను నా పేరు సంపత్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఈ ఇందిరామ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంతవరకు ఇల్లు కూడా కట్టలేరు అది కాకుండా ఇంకా చాలా చాలా హామీలన్నీ దళిత బంధు అన్నారు దళిత బంధు మా ఊళ్ళో ఒక పది మంది ఒక్క ఒక్క వ్యక్తి కూడా రాలేదు బీసీలో ఉన్నారు మా ఊళ్ళో ఒక ఐదు వందల మంది బీసీలో అప్లై చేసుకున్నాను నేను కూడా ఉన్న దాంట్లో మా మీ సాగలలో దాంట్లో ఒక్కరికి కూడా రాలేదు మా దాంట్లో కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్లో కాంగ్రెస్ పార్టీదే ఊపింది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నా పేరు వెంకన్న సంగు వెంకన్న ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలను బట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆయన మాట అంటే తప్పేది లేదు ఆడ కా మన రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అయినా అందరిని కలుపుకొని పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతారు అంతే ఇక కాంగ్రెస్ పార్టీ గ్యారంటీకి వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన చేసేది చెప్తుంటుంది చెప్పింది చేస్తుంది కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వస్తుందని ఆశిస్తున్నాం కోరుతున్నాం రావాలని కూడా అనుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి మాకు మాకు చేసింది ఏమీ లేదు మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా అయింది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మూడు వందల యాభై నాలుగు వందల గ్యాస్ వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు అయ్యింది ఇప్పుడు రోడ్లు ఎడల్పులని చేసి మాకు బీద వాళ్ళ ఇండ్లన్నీ పోయినాయి తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే అన్నిటికీ అభివృద్ధి చెందుద్దని కోరుతున్నాం తెలంగాణలో కాంగ్రెస్ రావాలి నా పేరు మనోహర్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టినరు ఇప్పటికీ వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్నో ల లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఎన్నో వందల సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల్లో పూర్తిగా అదే అవగాహన వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఒక్క ప్రజల్లోనే కాదు నిరుద్యోగుల్లో ఉద్యోగస్తుల్లో అందరూ కూడా ఈసారి మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి కాంగ్రెస్కి వేయాలని నిర్ణయం చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ దుందువి మోగిస్తుంది నా పేరు ముహమ్మద్ ఇబ్రాహీం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందండి ఎందుకు సాధిస్తుంది అంటే కాంగ్రెస్ వచ్చేసి సెక్యులర్ పార్టీ ఒకటి రెండో విషయం ఏంటంటే తెలంగాణ ఇచ్చినది సోనియా గాంధీ గారు ఇవాళ ఎలక్షన్స్ వచ్చాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనలో దృఢ నిశ్చయంతో ఉన్నారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతుంది ఇది పక్కా అండి తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్కే వేస్తాము ఇప్పుడు మా ఇల్లంతా పోయి మేము టెన్షన్ మీద ఉన్నా మాకు ఏ పని కాలేదు దాని గురించి మరి కాంగ్రెస్కే చేయాలని కాంగ్రెస్కే మా ఓట్ ఈ పార్టీ కాంగ్రెస్ రావాలండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కటింగ్ వాళ్ళు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు నెక్స్ట్ సహకాలి వాళ్ళు కూడా కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు మాకు టైలరింగ్ కరెంట్ ఇవ్వట్లేదు మరి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకే ఫ్రీగా ఇస్తున్నారు మాకు ఫ్రీ కాదా కాబట్టి కాంగ్రెస్ కొట్టిస్తాం నా పేరు మామిడి భిక్షమయ్య తెలంగాణ మనకు కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం మేము కాంగ్రెస్ వస్తే మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మళ్ళా తర్వాత బస్సులు ఉంచుతాం బస్సులో పోతే లేడీస్ కు ఉంచుతాం చార్జ్ లేదు వాళ్ళకు నిద్రమ్మ ఇల్లు ఇల్లు ఇస్తుంది ఇంద్రమ్మ ఇల్లు కాబట్టి మేము కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నాం మేము రెండు లక్షల రుణం చేస్తాను అది పేదోళ్లకు ఆమె ఫస్ట్ నుంచి మాకు ఇల్లు ఇచ్చింది ఇప్పటికీ ఆమె పేదోళ్ళ గురించి ఆమె అన్ని పథకాలు ఆరు పథకాలు ఇస్తుంది మాకు కాబట్టి మాకు కాంగ్రెస్ గెలవాలి నా పేరు దశరథ కాంగ్రెస్ వస్తుంది ఈసారి లేదు వెనకటి నుంచి మంచిగా అది ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది సల్లన్ ప్రభుత్వం ఇంద్రమ్మ కాని కానించి ఏసీలకు భూములు పంచింది బావుల దోడి ఇచ్చింది ఎడ్లు బండ్లు ఇచ్చింది ఆ రోజుల్లో ఇప్పుడు కాదు ఈ నిన్న ప్రభుత్వం ఎవరం కాదు అది బా బావుల దోడి ఇచ్చింది అర్జెన్సులకు ఎడ్లు కోనిచ్చింది లోన్లు ఇచ్చింది చాలా మంచిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే వ్యవహారం వస్తుంది కంపల్సరీ కాంగ్రెసే వస్తుంది ముచ్చడే లేదు ఆడ కాంగ్రెస్ వస్తే అన్ని వ్యవహారం ఆడా పైన ఢిల్లీలో వస్తుంది ఆల్రెడీ వాళ్ళు అనుకున్న పనులు చేస్తాయి సోనియా గాంధీ ఏమన్నది నా భారతదేశాన్ని నా భారతదేశాన్ని ఐదేళ్లు నేను కూసబెట్టి అంత సత్తం ఉంది అన్నది సోనియా గాంధీ అన్నది తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తుంది నా పేరు కళ్యాణ్ కాంగ్రెస్ వస్తా మాత్రం మొత్తం గృహలక్ష్మి లక్ష్మి మళ్ళా పిల్లలకి చదువులని మొత్తం కాంగ్రెస్ బరాబర్ తీసుకుంటుంది మళ్ళీ లేడీస్కి బస్సు ఛార్జెస్ మొత్తం వాళ్ళది గవర్నమెంట్దే మొత్తం కాంగ్రెస్ వస్తే కానీ కాంగ్రెస్ వస్తేనే మాకు మంచి జరుగుతుంది